హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశ్విని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా మై వరల్డ్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కర్రీ అన్నమాట. అది నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ కర్రీ కోసం 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఆ మటన్ అంతా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అంతా కూడా ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నానమాట ఒక బౌల్లో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అలా అయితేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు కడుక్కున్న మటన్ని ఇలా ఒక గిన్నెలో వేసానండి. దీంట్లో అయితే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని గిన్నెలోకి మటన్ అయితే తీసుకున్నానమాట. అండ్ ఇప్పుడు దీంట్లో నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఒక చిన్న సైజ్ టమాటోని తీసుకున్నాను. ఒక టమాటో అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత 10 వెల్లుల్లి తీసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజ్ అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జారి తీసుకొని దాంట్లోకి మనం వెల్లుల్లి అలాగే అల్లం ముక్కల్ని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. వేసుకొని వీటిని ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, దీని పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. సో ఈ పేస్ట్ అయితే మటన్లో యూస్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. అండ్ చూసారు కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని మనం మటన్లోకి వేసుకోవాలన్నమాట. అండ్ అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి సపరేట్గా. అండ్ తర్వాత మన మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఈ మటన్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పసుపు యాడ్ చేశాను, అలాగే కారం. 1/2 కేజీ మటన్కి నేను ఇక్కడ ఒక 5 స్పూన్ల కారం అయితే వేశానండి. మేము కారం అయితే ఎక్కువ తింటాం కాబట్టి వేసుకున్నాను. మీకు టేస్ట్కి సరిపడ కారం అయితే యాడ్ చేసుకోండి. అలాగే పచ్చి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి యాడ్ చేశాను. అండ్ ఫైనల్గా ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. అండ్ చూసారు కదా, ఇలానే సేమ్ ప్రాసెస్లో అన్నీ కూడా మనం కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. అలా అయితేనే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్ ముక్కలకి పడతాయన్నమాట. అప్పుడు మనకి తొందరగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. 10 మినిట్స్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. అండ్ తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. నేనైతే మటన్ కర్రీ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి, మనకు తొందరగా అయిపోతుంది. అండ్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. సో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోని మనం 4 లవంగాలు అలాగే 4 యాలకులు, 1 చిన్నది దాల్చిన చెక్క వేశానండి. మరీ ఎక్కువ మసాలా అయితే బాగోదు కదా. వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. అండ్ అవి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. సో పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కూడా కలుపుకోండి. అండ్ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఈ కుక్కర్లోకి వేసేయాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను మటన్ అంతా కూడా ఈ ఆయిల్లో వేస్తున్నానండి. ఇలా అయితే మనకి తొందరగా అయిపోతుంది. కుక్కర్లో ప్రిపేర్ చేస్తే మటన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఈ కుక్కర్లో మటన్ అంతా కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మటన్ అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టొద్దండి. తొందరగా మనం విజిల్ పెడితే మనకి పచ్చి వాసన వస్తుందన్నమాట. మన మటన్ని అలా ఒక ఆయిల్లో కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలన్నమాట. సో మూత పెట్టుకున్నారు కదా, పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చిన్న గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నానండి.
మటన్ ఉడకడానికి మనకి వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటుంది, సో తొందరగా ఉడకదు కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి. అలా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. 4 విజిల్స్ వచ్చాక మీరు ఇప్పుడు ఆ గ్యాస్ అంతా వెళ్ళేలాగా చూసుకోవాలి. గ్యాస్ అంతా వెళ్ళిపోయాక అప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే మటన్ అనేది మనకు రెడీ అయిపోతుంది అన్నమాట. ఆల్మోస్ట్ 80% అయితే మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో మన కుక్కర్ పెట్టేటప్పుడు ఫస్టే సాల్ట్ యాడ్ చేస్తే కుక్కర్ మనకి ఈజీగా బయటికి పొంగుతుంది అన్నమాట. సో అలా కాకుండా మన కర్రీ 80% కుక్ అయ్యాక అప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలా కలుపుకోండి. అండ్ ఫైనల్గా దీంట్లో నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. హోమ్ మేడ్ మసాలా ఉంటుంది కదా, మనం అన్ని మసాలాతో కలిపి చేస్తాము, అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానన్నమాట. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. సో నా దగ్గర లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదండి. కొత్తిమీర పుదీనా కూడా ఫైనల్గా వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. లాస్ట్ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, అందుకే ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.